నార్త్ కొరియాలో అక్కడి ప్రభుత్వం పోర్న్ మొత్తాన్ని బ్యాన్ చేసింది. మీకు విషయం తెలుసా? ఫస్ట్ పోర్న్ ఫిలిం బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది. దీన్ని ప్రొడ్యూస్ చేసింది థామస్ అల్వా ఎడిసన్. ఇంటర్నెట్లో 40% పైగా పోర్న్ కంటెంటే ఉంది. ఫేస్బుక్, వాట్సాప్, అన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్ కలిపితే 60%. కానీ ఒక పోర్న్ కంటెంట్ మాత్రమే 40% ఉంది. అంటే ఎంత ఎక్కువో ఆలోచించండి. ప్రతి సంవత్సరం 11,000 అమెరికన్స్ సెక్స్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసి గాయాల పాలవుతూ ఉంటారు. మన దేశంలో 30% కాండమ్స్ అమ్మాయిలే కొంటున్నారు. అలాగే చాలామంది ఫీమేల్ కాండమ్స్ కంటే మేల్ కాండమ్సే వాడుతున్నారు. చాలామంది అబ్బాయిలు సెక్స్ చేయడానికి ముందు పైన ఎంతో ఎగ్జైటింగ్గా కనపడినా లోపల మాత్రం చాలా డౌట్స్తో భయపడుతూ ఉంటారు. పొంగా డయలిస్టిక్ 15వ శతాబ్దంలో పౌరులా అనే ఒక రాజు ఉండేవాడు. తన రాజ్యంలో ఉన్న ప్రతి అమ్మాయితో తనే ఫస్ట్ సెక్స్ చేయాలని ఒక రూల్ పెట్టాడు. ఇలా ఆ రాజు 37,000 అమ్మాయిలతో సెక్స్ చేశాడు. జపాన్కు చెందిన మెసోనైస్ అనే ఒక వ్యక్తి కంటిన్యూగా 9 గంటల 58 సెకండ్ల వరకు మాస్టర్బీట్ చేసి వరల్డ్ రికార్డు కొట్టాడు. మనకిష్టమైన వారిని ముద్దు పెట్టుకోవాలంటే ఎంతసేపు పెట్టుకుంటాం? మహా అయితే 10 నిమిషాలు, పోనీ అర్ధగంట. అయితే థాయిలాండ్లో ప్రేమికుల రోజు సందర్భంగా ఎవరు ఎక్కువసేపు ముద్దు పెట్టుకుంటారని పోటీ పెట్టారు. దీనిలో చాలా జంటలు పాల్గొన్నాయి. ఎక్కువ జంటలు కొన్ని గంటల తర్వాత ఆగిపోయాయి. కానీ ఒక జంట మాత్రం ఏకంగా 58 గంటల 35 నిమిషాల 58 సెకండ్ల వరకు ముద్దు పెట్టుకొని లాంగెస్ట్ కిస్గా గిన్నిస్ రికార్డు సాధించాయి. శ్రీయోనిలో చేరిన వీర్యకణాలు 3 నుండి 5 రోజుల వరకు జీవించి ఉంటాయి. అదే బయటైతే కొద్ది గంటల్లోనే చనిపోతాయి. దాదాపుగా వారానికి 2 సార్లు సెక్స్ చేయడం వల్ల వయసు నిజమైన వయసు కన్నా 4 సంవత్సరాలు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. రాజుల కాలంలో వయాగ్రా లాంటివి లేవు కాబట్టి వీటికి బదులుగా పాలలో పిచ్చుక గుడ్లు, వెన్నె తేనె కలిపి తాగేవారంట. మగవారిలో స్పెర్మ్స్ తయారవడానికి శరీరంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ మానవుని శరీర ఉష్ణోగ్రత మాత్రం 37 డిగ్రీల ఉష్ణోగ్రత. అందుకే టెస్టిస్ అనేవి శరీరం బయట ఉంటాయి. ఒక మనిషి తమ జీవితకాలం మొత్తంలో దాదాపుగా 15 నుండి 17 లీటర్ల స్పెర్మ్ని స్కలిస్తాడు. లీసా స్పార్క్ అనే ఒక అమ్మాయి 12 గంటల్లో 919 మందితో సెక్స్ చేసి గిన్నిస్ రికార్డు సాధించింది. ఒకసారి పెన్నెస్ ఎరెక్ట్ కావాలంటే దాదాపుగా 2 స్పూన్ల బ్లడ్ ఖర్చు అవుతుందంట. సగటున ఒక మనిషి ముద్దు పెట్టుకోవడానికి దాదాపుగా తన జీవితకాలం మొత్తంలో 20,160 నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నాడు. బ్లాక్ విడో అనే ఆడతాలీడు సెక్స్ చేసిన తర్వాత తన పార్ట్నర్ని చంపి తినేస్తుంది. ఎక్కువగా సెక్స్ చేసే దేశాలలో మొదటి స్థానంలో గ్రీస్ దేశం ఉంది, 2వ స్థానంలో బ్రెజిల్ ఉంది. హాలీవుడ్తో సహా అన్ని సినిమా ఇండస్ట్రీల ఇన్కమ్ మొత్తం కలిపినా పార్న్ ఇండస్ట్రీ సంపాదించినంత ఇన్కమ్ ఏ ఇండస్ట్రీ సంపాదించలేదు. ఒక కోడిగుడ్డులో పట్టేంత ఫీమేల్ అండాలతో ప్రస్తుతం ఉన్నంత జనాభాను మళ్ళీ పుట్టించవచ్చు. చాలా వరకు అబ్బాయిలు అమ్మాయిలు పీరియడ్స్తో ఉన్నప్పుడు సెక్స్ చేయడానికి ఇష్టపడరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.